Now we start with the constructor. What is the constructor? Yes, please. Constructor యొక్క పర్పస్ ఏంటి? కన్స్ట్రక్టర్ అంటే ఏంటి? Yes, please. Constructor. What is the need of constructor? Constructor అంటే it is a special memo function అని అంటారు. కన్స్ట్రక్టర్ ఈజ్ ఏ స్పెషల్ డిస్ప్లే. కనిపించట్లేదా? ఎవరు? శ్రీను. ఎస్ మ్యామ్. రిమైనింగ్ స్టూడెంట్స్? మ్యామ్ లేదు మేడం. కనిపిస్తుంది. కనిపిస్తుంది. క్లియర్ మేడం. కనిపిస్తుంది మేడం. మరి శ్రీను మళ్ళీ రీలాగిన్ అవ్వండి. ఎస్ మ్యామ్. నా వెళ్ళి శ్రీనా, వాట్ ఈస్ ఎ కన్స్ట్రక్టర్? ఇట్స్ ఎ స్పెషల్ మెంబర్ ఫంక్షన్ అని అంటారు. స్పెషల్ మెంబర్ ఫంక్షన్ విత్ ఇన్ ఎ క్లాస్ ఇట్ విల్ బి దేర్, సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ మెంబర్ ఫంక్షన్ అని అంటారు. బట్ ఇట్ ఈస్ స్పెషల్ అని అన్నారు. వై ఇట్ ఈస్ స్పెషల్ విల్ టెల్, విల్ సీ దట్. ఓకే, ఇట్స్ ఎ స్పెషల్ మెంబర్ ఫంక్షన్ ఆఫ్ ఎ క్లాస్, ఆఫ్ ఎ క్లాస్ అని అంటారు. ఓకే, దిస్ కన్స్ట్రక్టర్ ఎందుకు యూజ్ చేస్తున్నాం? Constructors are used to initialize the object. Object ni initialize cheyadaniki use chestamu. Yes, please. It is a special member function which is used to initialize the objects. Yes, please. Object create chesina ventane ma mana objects lo store avutunna data ni initialize chestundi mana constructor. Manamu ఇక్కడ క్లాస్ ఒక డెమో అని తీసుకుంటాం, అవునామా? సో క్లాస్ డెమో తర్వాత ఇంట్ ఏ అని మెన్షన్ చేశాను. దిస్ ఇస్ కాల్డ్ ఇన్స్టెన్స్ వేరియబుల్ అండ్ దట్ ఇట్ ఈస్ ఏ వేరియబుల్ డిక్లరేషన్. ఓన్లీ డిక్లేర్ చేసాం అంతే. అట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ హియర్? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ హియర్? ఇంట్ ఏ అన్నాను అంతే. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ హియర్? డిఫాల్ట్ వాల్యూస్ ఆర్ గెటింగ్ ఇన్షియలైజ్డ్ టు దిస్ వేరియబుల్. ఓకే, మనం వాల్యూస్ ఏం పాస్ చేయలేదు. ఇప్పుడు సిస్టమ్ డాట్ ఆర్డర్ ప్రింటర్ అండ్ ఆఫ్ మెయిన్ మెథడ్ తీసుకుంటాము. సిస్టమ్ డాట్ ఆర్డర్ ప్రింటర్ అండ్ ఆఫ్ ఏ అంటే కనుక అప్పుడు ఏమవుతుంది? ఏలో ఏముంటుంది మా వాల్యూ? ఇప్పుడు డిఫాల్ట్ వాల్యూ ఉంటుంది జీరో. ఎవరు ఈ డిఫాల్ట్ వాల్యూని ఇన్స్ట్రెస్ చేస్తున్నారు ఈ వేరియబుల్స్ కి? హూ ఇస్ ఎస్ మా జీవియం విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ కన్స్ట్రక్టర్ ఇంటర్నలీ జీవియం ఈస్ టేకింగ్ ద హెల్ప్ ఆఫ్ కన్స్ట్రక్టర్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ కన్స్ట్రక్టర్ ద ఆబ్జెక్ట్ ఈస్ బీయింగ్ ఇన్షియలైజ్డ్. ఈ ఏ అనే వేరియబుల్ ఎక్కడ ఉంటుంది? ఆబ్జెక్ట్ లో ఉంటుంది. వెన్ ఎవర్ యూ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ దిస్ వేరియబుల్ ఏ విల్ గెట్ స్టోర్ ఇన్ టు దట్ ఆబ్జెక్ట్, రైట్? ఎస్ ప్లీజ్. మెమరీ స్పేస్ అలొకేట్ అవుతుంది ఆబ్జెక్ట్ ద్వారా. ఆ మెమరీ స్పేస్ లో అలొకేట్ అయిన మెమరీ స్పేస్ లో ఈ ఏ అనే వేరియబుల్ కి ఓకేనా ఈ జీరో అనే వాల్యూతో ఇన్షియలైజ్ చేసి స్టోర్ చేసుకుంటుంది. ఎందులో ఆబ్జెక్ట్ లో స్టోర్ అవుతుంది. సో ఈ జీరో అనే వాల్యూ ఎవరు ఎవరు అసైన్ చేస్తున్నారు? జేవిఎంఏ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ కన్స్ట్రక్టర్ ఇట్ ఈస్ పాసిబుల్. కన్స్ట్రక్టర్స్ ఎందుకు అంటే యూస్ టు ఇనిషియలైజ్ ద ఆబ్జెక్ట్, ఆ ఆబ్జెక్ట్ లో ఉన్న డేటా మెంబర్స్ ని ఇనిషియలైజ్ చేయడానికి. ఓకే, ఇట్ ఈస్ యూస్ టు ఇనిషియలైజ్ ద ఆబ్జెక్ట్, దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కన్స్ట్రక్టర్. అందుకే ఇట్ ఈస్ అ స్పెషల్ మెంబర్ ఫంక్షన్ ఆఫ్ ఎ క్లాస్ అని అంటాం, విచ్ ఇస్ కాల్డ్ బై జేవిఎం ఇంటర్నలీ. హూ కాల్స్ దిస్ కన్స్ట్రక్టర్ అంటే జేవిఎం కాల్ చేసుకుంటుంది. At the time of object creation, this constructor will be called by the JVM internally. When the constructor is being called? At the time of object creation. So, constructor syntax ela untundante,
how the constructor syntax is. Yes, please. Class name, object name, ఇది ఆల్రెడీ తెలుసు మీకు. ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్స్ టు న్యూ క్లాస్ నేమ్ ఆఫ్ అని ఇలానే కదా ఆబ్జెక్ట్ రాసేది. ఇక్కడ అట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్ ఓన్లీ వితౌట్ అన్నోయింగ్లీ కదా వితౌట్ నోయింగ్లీ సి వాట్ ఇస్ దిస్ మై హియర్ వీఆర్ యూజింగ్ దిస్ కన్స్ట్రక్టర్ న్యూ క్లాస్ నేమ్ ఆఫ్ ఓపెన్ ద బ్రాకెట్ క్లోజ్ ద బ్రాకెట్ ఉంది కదా. ఇది ఏంటంటే ఇది వన్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్టర్ వాట్ టైప్ అనేది మళ్ళీ ఆలోచిస్తాం. ఓకేనా, సో దిస్ ఇస్ వాట్ ఎ కన్స్ట్రక్టర్ వీఆర్ యూజింగ్. ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతున్న వెంటనే ఓకేనమ్మా కన్స్ట్రక్టర్ ద్వారా ఏమవుతుందంటే ఆ ఆబ్జెక్ట్ లో ఉన్న డేటాని డేటాకి ఓకేనమ్మా డిఫాల్ట్ వాల్యూస్ అనే డిఫాల్ట్ వాల్యూస్ పాస్ చేసి ఇన్స్లాష్ చేస్తుంది. ఏది కన్స్ట్రక్టర్. ఎస్ ప్లీజ్. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కన్స్ట్రక్టర్. ఆబ్జెక్ట్ లో ఉన్న డేటాకి ఇన్స్లాష్ చేసి ఇచ్చేస్తుంది. ఏ వాల్యూస్ లేదు అంటే డిఫాల్ట్ వాల్యూస్ అసైన్ చేసి ఇచ్చేస్తుంది. డిఫాల్ట్ వాల్యూస్ లేకుండా మీరు మీ ఓన్ వాల్యూస్ ఇంటి ఏ ఈక్వల్స్ టు 10 అని ఇచ్చారనుకోండి, అప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ డిఫాల్ట్ వాల్యూస్ ఈ కన్స్ట్రక్టర్ ఏం చేస్తుంది అంటే మీరు అసైన్ చేసిన వాల్యూస్ స్టోర్ అవుతుంది అందులో. డిఫాల్ట్ వాల్యూస్ అసైన్ చేయదు, మీరు అసైన్ చేసుకున్న వాల్యూస్ స్టోర్ చేసిస్తారు. జేవిఎం విల్ పాస్ దిస్ వాల్యూ ఓన్లీ అట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్ into this A variable. Okay, with the help of this constructor, it is happening internally. So that is why the constructor is a special member function ani antaru. It look like a function. Enduku look like a function ante open the bracket, close the bracket. Ikkada undi kada function kuda alage rastaru kada. Function name vachi method name ostundi followed by brackets untai avunama. So it look like a function but it is not a function. Idi function kaadu. డిఫరెన్స్ ఉంది ఫంక్షన్ కి కన్స్ట్రక్టర్ కి డిఫరెన్స్ ఉంది. మన ఓన్ లాజిక్స్ రాసుకోవడానికి మెథడ్స్ ని యూజ్ చేస్తాం. ఓకేనా, కన్స్ట్రక్టర్ ని ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే ఒక ఆబ్జెక్ట్ ని ఇన్స్లాష్ చేయడానికి. ఆ ఆబ్జెక్ట్ లో ఏముంటుంది అంటే డేటా ఉంటుంది. మన క్లాస్ లో స్టోర్ చేసుకున్న డేటా మొత్తం ఆబ్జెక్ట్ లో స్టోర్ అవుతుంది కదా. ఆ ఆబ్జెక్ట్ లో ఉన్న డేటాని ఇన్స్లాష్ చేసి ఇచ్చేస్తుంది. ఇన్స్లైజేషన్ అంటే ఏంటి, డిఫాల్ట్ వాల్యూస్ ఇన్స్లాష్ చేసి వస్తుంది. ఫర్ ఇంటిజర్ డిఫాల్ట్ వాల్యూ 0, ఫర్ క్యారెక్టర్ డిఫాల్ట్ వాల్యూ ద స్పేస్ అవునమ్మా. సో అలా డిఫాల్ట్ వాల్యూస్ పాస్ చేసి ఇచ్చేస్తుంది. దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ కన్స్ట్రక్టర్. ఓకేనా, సో దిస్ ఇస్ వాట్ మై కన్స్ట్రక్టర్. నౌ కమ్ టు ద పిపిటి. హియర్ సీ వాట్ ఐ హావ్ రిటన్ హియర్ ఇన్ ద అబౌట్ ద కన్స్ట్రక్టర్. ఎ కన్స్ట్రక్టర్ ఇస్ అ స్పెషల్ మెంబర్ ఫంక్షన్ విచ్ విల్ బి కాల్డ్ బై ద జేవిఎం ఇంప్లిసిట్లీ అంటే ఇంటర్నల్లీ ఇట్ విల్ బి కాల్డ్. ఎప్పుడు కాల్ చేస్తారు, వెన్ ఎవర్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ బీయింగ్ క్రియేటెడ్. ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడే మన కన్స్ట్రక్టర్ అనేది కాల్ చేయబడుతుంది. ఎందుకు కాల్ చేయబడుతుంది కన్స్ట్రక్టర్ అంటే టు ప్లేస్ అవర్ ఓన్ వాల్యూస్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్లేసింగ్ డిఫాల్ట్ ఆర్ గార్బేజ్ వాల్యూస్ ఆర్ సిస్టమ్ జనరేటెడ్ వాల్యూస్. అవునమ్మా, మన ఓన్ వాల్యూస్ తో మనం ఇన్స్లెస్ చేసుకోవడానికి అవునమ్మా కన్స్ట్రక్టర్ ద్వారా అవుతుంది. అండ్ మనము సపోజ్ మనం ఏ వాల్యూస్ ఇన్స్లెస్ చేయలేదు అంటే కనుక డిఫాల్ట్ గా ఎవరు హ్యాండిల్ చేసుకుంటున్నారు, డిఫాల్ట్ వాల్యూస్ పాస్ చేస్తుంది కన్స్ట్రక్టరే పాస్ చేస్తుంది డిఫాల్ట్ వాల్యూస్ కూడా. Okay, that is the purpose of constructor here. What is the purpose of constructor is to initialize the object. Syntax. Okay, ikkada test ani iskunanu. Test obj equals to new test ani iskunanu. What is it here? Test ante enti ikkada? Class name. Oka class name anamata. Okay, so here I will take demo ani antanu. So demo is here class anamata. Ee demo ki oka object create chestunanu obj ani annanu. Okay, this is what initializing the object. ఈ లైన్ ని ఇట్ ఈస్ ఈక్వల్ టు ద ఇంటి ఈక్వల్స్ టు 10 అనొచ్చు, లేకపోతే ఇంటి అని అనొచ్చు. సో ఇట్ ఈస్ సిమిలర్ టు దట్ అంటే ఆబ్జెక్ట్ ని మీరు ఇన్స్లెస్ చేస్తున్నారు అని. మెమరీ స్పేస్ అలొకేట్ అయిపోతుంది అండ్ దెన్ అందులో ఉన్న డేటా క్లాస్ లో ఉన్న డేటాకి ఇన్స్లెస్ చేసి ఇచ్చేస్తుంది మన ఆబ్జెక్ట్ మన కన్స్ట్రక్టర్. ఎస్ ప్లీజ్, దిస్ ఇస్ వాట్ మై అడ్వాంటేజ్. చూడండి, ఇట్ ఎలిమినేట్స్ ఇన్ ప్లేసింగ్ గార్బేజ్ వాల్యూస్. ఓకేనా, సో డిఫాల్ట్ వాల్యూస్ ప్లేస్ ఇచ్చేస్తుంది ఇన్స్టెడ్ ఆఫ్ గార్బేజ్ వాల్యూస్. గార్బేజ్ వాల్యూస్ అంటే సిస్టమ్ తన ఓన్ వాల్యూస్ అంటే సిస్టమ్ జనరేటెడ్ వాల్యూస్ అని అనొచ్చు, లేకపోతే గార్బేజ్ వాల్యూస్ అని కూడా అనొచ్చు. వాట్ ఈస్ దట్ మీనింగ్ మీన్స్ గార్బేజ్ వాల్యూ మీన్స్ విచ్ ఇస్ నాట్ అండర్స్టాండబుల్ టు ది యూజర్ అలా వాల్యూస్ పాస్ చేసి ఇచ్చేస్తుంది. అందులో స్పెషల్ సింబల్స్ ఉండొచ్చు, స్పెషల్ క్యారెక్టర్స్ ఉండొచ్చు, నంబర్స్ ఉండొచ్చు. ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ దట్ విచ్ ఇస్ నాట్ అండర్స్టాండబుల్. ఓకేనా, సో దట్స్ వై
దట్స్ వై ఓకే ఇన్స్టెడ్ ఆఫ్ ప్లేసింగ్ గార్బేజ్ వాల్యూస్ కన్స్ట్రక్టర్స్ యూస్ టు ప్లేస్ ద డిఫాల్ట్ వాల్యూస్ ఇన్ టు ద ఆబ్జెక్ట్ ఓకే సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కన్స్ట్రక్టర్ హియర్ ఎస్ ప్లీజ్ ఇప్పుడు చెప్పండి మా ఇప్పుడు ఇక్కడ ఏమైనా డౌట్ ఉందా డెఫినేషన్ పరంగా సో అడ్వాంటేజ్ పరంగా దెన్ వి విల్ మూవ్ టు ద రూల్స్ ఓకే ఎలా యూజ్ చేయాలి కన్స్ట్రక్టర్ ని అని చెప్పి నీడ్ ఆఫ్ ద కన్స్ట్రక్టర్ ఇస్ దిస్ ఓన్లీ మా మనకి ఇక్కడ ఇంట్ ఏ అనగానే మనకి డిఫాల్ట్ వాల్యూ జీరో అని ఎలా స్టోర్ అవుతుంది అసైన్ అవుతుంది అంటే ఇంటర్నలీ విత్ హెల్ప్ ఆఫ్ దిస్ కన్స్ట్రక్టర్ జేవిఎం విల్ బి ఇనిషియలైజింగ్ దట్ ఆబ్జెక్ట్ ఓకే సో దట్స్ వై ఇట్ ఇస్ ఇంటర్నలీ హ్యాపింగ్ త్రూ కన్స్ట్రక్టర్ ఓన్లీ కన్స్ట్రక్టర్ ఒక పర్పస్ ఎలా డిఫైన్ చేసి పెట్టారు అంటే ఆబ్జెక్ట్ లో ఉన్న డేటాని ఒకనే మా డిఫాల్ట్ వాల్యూస్ ఇన్స్లైజ్ చేసి ఇవ్వమని అలా కోడింగ్ రాసి డిఫైన్ చేసి పెట్టారు ఎస్ ప్లీజ్ ఆబ్జెక్ట్ కి ఇంకోటి మా ఒకటి ఇన్ వన్ ఇంటర్వ్యూ హీ ఆస్క్డ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆబ్జెక్ట్ అండ్ కన్స్ట్రక్టర్ అని అన్నారు ఆబ్జెక్ట్ అండ్ కన్స్ట్రక్టర్ కి డిఫరెన్స్ ఏంటి అని అన్నారు ఓకే సో ప్లీజ్ టెల్ మీ ఆబ్జెక్ట్ ద్వారా ఏమవుతుంది ఆబ్జెక్ట్ ద్వారా ఎందుకు మా ఆబ్జెక్ట్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాము ఆబ్జెక్ట్ ఈస్ యూస్ టు అలొకేట్ ద మెమరీ స్పేస్ రైట్ అలొకేట్ ద మెమరీ స్పేస్ ఫర్ ద క్లాస్ డేటా ఆర్ క్లాస్ మెంబర్స్ అని అంటాం అవునమ్మా క్లాస్ డేటా అంటే క్లాస్ మెంబర్స్ ని మెమరీ స్పేస్ అలొకేట్ చేసి ఇవ్వడానికి ఆబ్జెక్ట్ అనేది నీడెడ్ త్రూ ఆబ్జెక్ట్ ఓన్లీ క్లాస్ కి మెమరీ స్పేస్ అనేది అలొకేట్ అవుతుంది అని చెప్పాం కదా స్టార్టింగ్ లోనే ఓకేనా దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఎ క్లాస్ అని అంటాం ఇన్స్టెన్స్ అంటే ఏంటి మెమరీ అలొకేషన్ అని అన్నాం ఓకేనమ్మా ఇప్పుడు కన్స్ట్రక్టర్ అంటే ఏంటంటున్నాము కన్స్ట్రక్టర్ అంటే మనకు మెమరీ స్పేస్ ఆ క్లాస్ లో ఉన్న డేటాకి మెమరీ స్పేస్ అలొకేట్ చేసేసిన తర్వాత ఆబ్జెక్ట్ ద్వారా ఆ క్లాస్ లో ఉన్న డేటా ఎక్కడ వెళ్ళి స్టోర్ అవుతుంది ఇప్పుడు ఆబ్జెక్ట్ ఇస్ హోల్డింగ్ దట్ డేటాను సో ఆ డేటాని ఇన్స్టాల్ చేయడానికి కన్స్ట్రక్టర్ అనేది యూజ్ చేస్తున్నాము వాట్ ఈస్ ద కన్స్ట్రక్టర్ నీడ్ మీన్స్ కన్స్ట్రక్టర్ ఈజ్ యూజ్డ్ is used to initialize the object ani anestam initialize the object ని initialize చేస్తున్నాము అంటే మీనింగ్ ఏంటి ఆబ్జెక్ట్ లో ఉన్న డేటా కి డిఫాల్ట్ వాల్యూస్ పాస్ చేస్తున్నాము దట్ ఈస్ అసైనింగ్ ఆర్ ఇనిషియలైజింగ్ ఓకే ఇనిషియలైజింగ్ ఆర్ అసైనింగ్ అని చెప్పమ్మా ఓకే అసైనింగ్ డిఫాల్ట్ వాల్యూస్ టు ద క్లాస్ డేటా ఓకే ఇన్స్టెడ్ ఆఫ్ వాట్ ఇస్ దట్ మా గార్బేజ్ వాల్యూస్ కాకుండా డిఫాల్ట్ వాల్యూస్ తో ఇన్స్టలైజ్ చేయడానికి కన్స్ట్రక్టర్ ఉపయోగం యూజ్ అవుతుంది అదే అన్నమాట ఇన్స్టలైజింగ్ ద ఆబ్జెక్ట్ అంటే సో దిస్ డిఫరెన్స్ యూ నీడ్ టు సే సార్ ఆబ్జెక్ట్ ఇస్ యూస్ టు అలొకేట్ ద మెమరీ స్పేస్ ఫర్ ద క్లాస్ మెంబర్స్ ఆఫ్ ద డేటా అని చెప్పండి కన్స్ట్రక్టర్ ఇస్ యూస్ టు ఇన్స్టలైజ్ ద ఆబ్జెక్ట్ సార్ అని చెప్పండి ఎనీ డౌట్ మా హియర్ కన్స్ట్రక్టర్ ఎస్ ప్లీజ్ ప్రాపర్టీస్ అని అంటాం ప్రాపర్టీస్ ఆఫ్ కన్స్ట్రక్టర్ ఫస్ట్ ప్రాపర్టీస్ కన్స్ట్రక్టర్ విల్ బి కాల్డ్ ఎప్పుడు కాల్ అవుతుంది మా అట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్ రైట్ ఎస్ ప్లీజ్ కన్స్ట్రక్టర్ ని ఎప్పుడు కాల్ అవుతుంది అంటే వెన్ ఎవర్ అన్ ఆబ్జెక్ట్ ఇస్ బీయింగ్ క్రియేటెడ్ అట్ ద టైమ్ ద కన్స్ట్రక్టర్ ఈస్ బీయింగ్ కాల్డ్ బై ద జేవిఎం ఇంటర్నల్లీ ఓకే ఎవరు కాల్ చేస్తున్నారు కన్స్ట్రక్టర్ ని మనం కాల్ చేయట్లేదు మెథడ్ ఉంటే కనుక మనం కాల్ చేసే వాళ్ళము ఇక్కడ కన్స్ట్రక్టర్ ని ఎవరు కాల్ చేస్తున్నారంటే జేవిఎం ఇంటర్నల్లీ ఓకే నౌ ద నేమ్ ఆఫ్ ద కన్స్ట్రక్టర్ ఎలా ఉండాలి అంటున్నారు క్లాస్ నేమ్ తోనే ఉండాలి అందుకే ఇక్కడ న్యూ క్లాస్ నేమ్ ఆఫ్ అని మెన్షన్ చేస్తున్నాము ఇక్కడ న్యూ క్లాస్ నేమ్ ఆఫ్ కాకుండా మెథడ్ నేమ్ ఆఫ్ అని పెట్టానా నేను కాదు కదా ఇక్కడ ఏముండాలి మా కన్స్ట్రక్టర్ పేరు క్లాస్ నేమ్ తోనే ఉండాలి కన్స్ట్రక్టర్ నేమ్ ఆల్వేస్ షుడ్ బి విత్ క్లాస్ నేమ్ ఓన్లీ ఓకే దట్ ఈస్ అనదర్ రూల్ ఓకేనమ్మా సో ఇప్పుడు క్లాస్ నేమ్ నాకు ఇక్కడ
డెమో అని ఉంది క్లాస్ పేరు. సపోజ్ మై క్లాస్ నేమ్ ఇస్ డెమో, అట్ దట్ టైం కన్స్ట్రక్టర్ ఎలా ఉండాలి మా? ఓకే, డెమో ఓబీజే ఈక్వల్స్ టు న్యూ డెమో ఆఫ్ అని ఉండాలి. ఓకేనా? సో దిస్ ఇస్ కాల్డ్ కన్స్ట్రక్టర్, దిస్ ఇస్ నాట్ ఎ మెథడ్. ప్లీజ్, మెథడ్ ఉంటే కనుక క్లాస్ నేమ్ తో ఉండదు. అదర్ దాన్ క్లాస్ నేమ్ ద మెథడ్ నేమ్ విల్ బి దేర్, బట్ క్లాస్ నేమ్ తో మెథడ్ నేమ్ ఉంటే కనుక ఇట్ విల్ త్రో ద ఎర్రర్. ఓకేనా మ్యామ్? సో దిస్ ఇస్ వాట్ మై కన్స్ట్రక్టర్ నేమ్ ఎప్పుడు కూడా క్లాస్ నేమ్ తోనే ఉండాలి. ఓకేనా? నా అనదర్ ప్రాపర్టీ ఏంటి, ద కన్స్ట్రక్టర్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ రిటర్న్ టైప్. ఎస్ మా, కన్స్ట్రక్టర్ కి ఏ రిటర్న్ టైప్ కూడా ఉండకూడదు, వాయిడ్ కూడా ఉండకూడదు అక్కడ. ఓకేనా? వాయిడ్ ఆల్సో షుడ్ నాట్ బి మెన్షన్డ్. కన్స్ట్రక్టర్ దగ్గర వాయిడ్ కూడా యూజ్ చేయకూడదు. ఇఫ్ యు ఆర్ యూజింగ్ వాయిడ్ దెన్ ఇట్ విల్ బి కన్సిడరింగ్ లైక్ ఏ మెథడ్. మెథడ్ లాగా కన్స్ట్రక్ట్ చేస్తుంది. మెథడ్ లాగా కన్స్ట్రక్ట్ చేసి అప్పుడు క్లాస్ వర్త మెథడ్ పేరు క్లాస్ నేమ్ ఉండకూడదు అని చెప్పి ఎర్రర్ త్రో చేస్తుంది. ఓకేనా? సో దట్స్ వై కన్స్ట్రక్టర్ షుడ్ నాట్ హావ్ ద రిటర్న్ టైప్, ఈవెన్ వాయిడ్ కూడా ఉండకూడదు. ఓకేనా? నౌ కన్స్ట్రక్టర్ షుడ్ నాట్ బి స్టాటిక్. అవునమ్మా, కన్స్ట్రక్టర్స్ ని మనం స్టాటిక్ అని పెట్టకూడదు. ఎందుకంటే కన్స్ట్రక్టర్ ఈజ్ బీయింగ్ కాల్డ్ ఎప్పుడు, అట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్ కదా. ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతున్నప్పుడే కన్స్ట్రక్టర్ అనేది ఇన్వోక్ అవుతుంది, అంటే ఇన్వోక్ అంటే కాల్ అవుతుంది, క్రియేట్ అవుతుంది. ఓకేనా? సో ఇట్ ఈస్ డిపెండింగ్ అట్ ద ఆబ్జెక్ట్ ఓన్లీ. సో వితౌట్ ఆబ్జెక్ట్ క్రియేషన్ నో కన్స్ట్రక్టర్, నో కన్స్ట్రక్షన్ విల్ బి దే, కన్స్ట్రక్టర్ విల్ బి దే. సో దట్స్ వై స్టాటిక్ ఉండకూడదు. ఆబ్జెక్ట్ తో మనం యాక్సెస్ చేస్తున్నాము అంటే మీనింగ్ ఏంటి, ఇట్ షుడ్ నాట్ బి స్టాటిక్. ఓకే, సో కన్స్ట్రక్టర్ ని మనం ఎప్పుడు కూడా స్టాటిక్ గా మెన్షన్ చేయలేము. సిన్స్ ఎందుకు అంటే కన్స్ట్రక్టర్ విల్ బి కాల్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ వెన్ ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్. ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద ఆబ్జెక్ట్, సో ఇట్ షుడ్ నాట్ బి ద స్టాటిక్. స్టాటిక్ ఉందంటే మనం అక్కడ క్లాస్ తోనే యాక్సెస్ చేయాలి, కానీ అట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్ ఓన్లీ ద కన్స్ట్రక్టర్ ఇస్ బీయింగ్ వాట్ కాల్డ్. సో దట్స్ వై ఇట్ షుడ్ నాట్ బి స్టాటిక్ హియర్. అనదర్, కన్స్ట్రక్టర్స్ విల్ నాట్ బి ఇన్హెరిటెడ్ ఫ్రమ్ వన్ క్లాస్ టు ద అనదర్ క్లాస్. అవునమ్మా, ఒక క్లాస్ లో ఉన్న కన్స్ట్రక్టర్ ని తీసుకొని వెళ్ళి ఇంకో క్లాస్ లో ఉన్న డేటా మెంబర్స్ కి ఇన్స్లెస్ చెయ్యలేము. ఓకేనా? సో ఈ కన్స్ట్రక్టర్ ని తీసుకొని వెళ్ళి ఈ క్లాస్ లో ఉన్న ఈ కన్స్ట్రక్టర్ ని తీసుకొని వెళ్ళి ఇంకో క్లాస్ లో వెళ్ళి యూజ్ చేయలేము. ఎలా యూజ్ చేయగలుగుతామా? సేమ్ క్లాస్ నేమ్స్ ఉంటాయా? నో, ఉండవు. అండ్ దట్ టు ఒక క్లాస్ లో ఉన్న డేటా ఇంకో క్లాస్ లో సేమ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉన్నా కూడా మనం ఎలా వెళ్ళి ఇన్స్లెస్ చేస్తాము? సో చెయ్యలేము. ఓకేనా? అందులోనే ఉంటుంది ఈ కన్స్ట్రక్టర్ అనేది ఆ క్లాస్ కి మాత్రమే పరిమితం, టు ఇన్స్లెస్ దిస్ క్లాస్ ఓన్లీ, నాట్ అదర్ క్లాసెస్. ఓకే, సో దట్స్ వై కన్స్ట్రక్టర్స్ విల్ నాట్ బి ఇన్హెరిటెడ్ ఫ్రమ్ వన్ క్లాస్ టు అనదర్ క్లాస్. ఓకే, దట్ ఈస్ వన్ క్లాస్ కన్స్ట్రక్టర్ ఈస్ నాట్ యూజ్ టు ఇన్స్లైజ్ అనదర్ క్లాస్ కన్స్ట్రక్టర్. ఇంకో క్లాస్ కన్స్ట్రక్టర్ ని ఇన్స్లెస్ చేయడానికి యూజ్ చెయ్యలేము. ఓకేనా? సో దట్ ఈస్ వాట్ హియర్ ప్రాపర్టీస్ ఆఫ్ కన్స్ట్రక్టర్. ఈ ప్రాపర్టీస్ లో ఏమైనా డౌట్ ఉందేమో చూడండి మా. సో ఈ ఫైవ్ ప్రాపర్టీస్ అన్నమాట, వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్. ఎనీ డౌట్ ఇన్ దిస్? రెఫర్ దిస్ పాయింట్స్ ఇన్ ద పీపీటీ, ఇట్ ఇస్ దేర్. సి, దెన్ వి విల్ సీ ద డిఫరెన్స్ బిట్వీన్ మెథడ్ అండ్ కన్స్ట్రక్టర్. మెథడ్ కి కన్స్ట్రక్టర్ కి డిఫరెన్స్ చూస్తాము. We have seen that what is difference between object and constructor, properties of constructor. Then we will see the difference between method and constructor. ఆమె ఆడిబుల్? కరుణాకర్, అజయ్, షరీఫ్ షేఖ్, నో, ఓకే మా, సురేఖ, శిరీష, సుమ, యశ్వంత్, తేజ, షరీఫ్ షేఖ్, నోమా, ఓకే. షరీఫ్, ఆర్ యూ అటెండింగ్ డైలీ? ఓకే మా. పవన్ కళ్యాణ్, నగేష్, నాగరాజు, ఓకేనా? ఎస్ ఎస్. ఎనీ డౌట్?
M Srinu. No more? Okay, fine then. Now we will see the differences between method and a constructor. Method ki constructor ki. Method. Okay. And then constructor. Yes, please. Chepandi ma, first point chepandi. Method name can be anything. Okay, method name can be anything. Okay, except the class name. Class name తో ఉండకూడదు మెథడ్ నేమ్. ఓకే, ఎలా రాస్తాం ఇప్పుడు మెథడ్ నేమ్? క్లాస్ డెమో అని ఉంది. ఇందులో ఒక మెథడ్ రాస్తున్నాను, వైడ్ డిస్ప్లే అనే మెథడ్ ఉంది. అవునా? ఇందులో అసలు లాజిక్ రాసుకుంటారు, మీ ఇష్టం, ఏమైనా లాజిక్ రాసుకోండి. ఓకేనా? నా క్లోజ్ దిస్ మెథడ్ క్లోజ్ దిస్ క్లాస్ అంటే ఇక్కడ మెథడ్ పేరు ఎలా ఉంది? వేరే క్లాస్ నేమ్ తో ఉందా? లేదు, ఉండకూడదు. ఇఫ్ యూ సపోజ్ ఇఫ్ యూ కీప్ విత్ క్లాస్ నేమ్, ఓకేనా, దెన్ ఇట్ విల్ త్రో ద ఎర్రర్. ప్లీజ్ రిమూవ్ ద క్లాస్ నేమ్. మెథడ్ నేమ్ షుడ్ నాట్ బి ద క్లాస్ నేమ్. అదర్వైజ్ యూ హ్యావ్ టు మేక్ ఇట్ యాజ్ అ కన్స్ట్రక్టర్. కన్స్ట్రక్టర్ గా మెన్షన్ చెయ్యండి. ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ అ కన్స్ట్రక్టర్ దెన్ వాయిడ్ ఉండకూడదు అని అంటుంది. ఓకేనా? సో 1-to-1 ఇస్ దేర్ మా. సో దట్స్ వై కన్స్ట్రక్టర్ నేమ్ క్లాస్ నేమ్ తో ఎప్పుడు కూడా ఉండకూడదు. ఓకేనా? సో అండ్ దెన్ కన్స్ట్రక్టర్ అంటే ఎలా అవుతుంది? కన్స్ట్రక్టర్ నేమ్ షుడ్ బి విత్ క్లాస్ నేమ్ ఓన్లీ. ఎస్, చెప్పండి మా. మామ్, ఇక్కడ వాయిడ్ డిస్ప్లే మెథడ్ దగ్గర పబ్లిక్ ఎందుకు పెట్టకూడదు మామ్? పెట్టచ్చు మా. ఎవరు పెట్టకూడదు అన్నారు? పెట్టచ్చు. యూ కెన్, ఇఫ్ యూ వాంట్ యాక్సెస్ దిస్ మెథడ్ ఇన్ ఎన్ నంబర్ ఆఫ్ క్లాసెస్ దెన్ యూ కెన్ మేక్ ఇట్ యాజ్ అ పబ్లిక్. ఓకేనా? యూ కెన్ మెన్షన్, నో ప్రాబ్లమ్ ఇన్ దట్. ఓకే, ఈ క్లాస్ లోనే కాదు, ఎన్ నెంబర్ ఆఫ్ క్లాసెస్ లో నేను ఈ మెథడ్ ని నేను యూజ్ చేసుకోవాలి అంటే కనుక అప్పుడు మీరు పబ్లిక్ అని పెట్టాలి. నో, నేను వేరే క్లాసెస్ కి వద్దు, నేను ఈ క్లాస్ లోనే యూజ్ చేసుకుంటానంటే నో నీడ్ ఆఫ్ దట్, ప్రైవేట్ అని పెట్టుకోవచ్చు. అక్కడ ఏమి ఇవ్వట్లేదు అంటే అనదర్ యాక్సెస్ స్పెసిఫైర్ ఇస్ దేర్. లేటర్ విల్ డిస్కస్ దట్. నౌ సీ, కన్స్ట్రక్టర్ నేమ్ షుడ్ బి విత్ క్లాస్ నేమ్ ఓన్లీ. క్లాస్ నేమ్ తోనే ఉండాలి మన కన్స్ట్రక్టర్ నేమ్. అదర్ దాన్ క్లాస్ నేమ్ ఇఫ్ యూ కీప్ ఎనీథింగ్ మీన్స్ ఇట్ విల్ త్రో ద ఎర్రర్. ఓకేనా మా? సో ప్లీజ్, వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ దిస్? సో మన కన్స్ట్రక్టర్ నేమ్ ఎలా ఉండాలి మా? క్లాస్ నేమ్ తోనే ఉండాలి. ఎప్పుడు క్రియేట్ చేస్తాం కన్స్ట్రక్టర్? అట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్. సో క్లాస్ నేమ్ ఇక్కడ డెమో అని చెప్పాం కాబట్టి ఈ కన్స్ట్రక్టర్ ఎలా ప్రిపేర్ చేసి ఉండొచ్చు మా? సో డెమో అని పేరుతో ఉంటుంది, డెమో అనే పేరుతోనే ఉంటుంది. ఓకేనా? నౌ అనదర్ డిఫరెన్స్ ఏంటి మా? సో అనదర్ డిఫరెన్స్ ఈజ్ రిటర్న్ టైప్. మెథడ్ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ వాయిడ్ యాజ్ ఏ రిటర్న్ టైప్. అవునమ్మా, అట్లీస్ట్ మనకు వాయిడ్ అన్న ఉండాలి రిటర్న్ టైప్. ఓకేనా? ఇఫ్ ఇట్ ఇస్ నాట్ రిటర్నింగ్ ఎనీథింగ్ దెన్ అట్ ద టైమ్ అట్లీస్ట్ అక్కడ వాయిడ్ అన్న మెన్షన్ చేయాలి. ఈ వాయిడ్ అని కీవర్డ్ యూస్ చేయాలి మెథడ్ దగ్గర. ఓకే, ఇక్కడ యూస్ చేసాం కదా వాయిడ్ అని. ఎస్ ప్లీజ్, అలా ఉండాలి. కానీ కన్స్ట్రక్టర్ దగ్గరికి వెళ్తే మా, కన్స్ట్రక్టర్ ఓకే షుడ్ నాట్ హ్యావ్, షుడ్ నాట్ బి యూస్డ్, షుడ్ నాట్ బి యూస్డ్ విత్ వాయిడ్. వాయిడ్ అనే రిటర్న్ టైప్ ఉండదు. షుడ్ నాట్ హ్యావ్ ద రిటర్న్ టైప్ అని చెప్పాలి. షుడ్ నాట్ హ్యావ్ ద రిటర్న్ టైప్, ఏ రిటర్న్ టైప్ ఉండకూడదు. దిస్ వర్డ్ ఈస్ నాట్ విజిబుల్ రైట్? షుడ్ నాట్ హ్యావ్ ద రిటర్న్ టైప్. ఓకే, నో వాయిడ్ ఆల్సో, వాయిడ్ కూడా ఉండకూడదు. దెన్ ఇఫ్ యూ కీప్ వాయిడ్ హియర్ డెమో ఆఫ్, ఇక్కడ వాయిడ్ అని మెన్షన్ చేశారనుకోండి దెన్ ఇట్ విల్ త్రో ద ఎర్రర్. ఎర్రర్ త్రో చేస్తుంది. ఏ రిటర్న్ టైప్ ఉండకూడదు. అదే కదమ్మా. నెక్స్ట్ ఏంటిమా? కన్స్ట్రక్టర్ షుడ్ నాట్ బి స్టాటిక్ కదా. మెథడ్స్ కెన్ బి స్టాటిక్ ఆర్ నాన్ స్టాటిక్. అవునా? అదే కన్స్ట్రక్టర్ అయితే కనుక కన్స్ట్రక్టర్స్ షుడ్ నాట్ బి స్టాటిక్. స్టాటిక్ ఉండకూడదు, ఎందుకంటే కన్స్ట్రక్టర్ ఇస్ డిపెండింగ్ టోటలీ ఆన్ ద ఆబ్జెక్ట్ క్రియేషన్ రైట్. సో హౌ ఇట్ విల్ బి స్టాటిక్? నౌ స్టాటిక్ కన్వర్షన్ చేస్తే దెన్ అట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్ కన్స్ట్రక్టర్ యూస్ చేయకూడదు. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్ హియర్. 1-to-1 మా. మెథడ్ కెన్ బి స్టాటిక్ ఉండొచ్చు, నాన్ స్టాటిక్ ఉండొచ్చు. అంటే స్టాటిక్ మెథడ్స్ ఉంటాయి, ఇన్స్టెన్స్ మెథడ్స్ ఉంటాయి అని. నాన్ స్టాటిక్ అంటే ఇన్స్టెన్స్ అని. ఓకేనమ్మా? సో అనదర్ డిఫరెన్సెస్ మా. రైట్, దీస్ ఆర్ ద మెయిన్ మా. రిటర్న్ టైప్ ఏమి ఉండకూడదు, నేమ్ క్లాస్ నేమ్ తోనే ఉండాలి,
and then it should not be static. Okay. Any other difference between them? Other difference emana unda ikkada? Yes, please. Chappandi. Pawan Kalyan. Any other difference here other than this? Ajay, everyone. So this method annadu vere class lo use chestunnaru. Anand sai chappandi. అదే మేడం, మెథడ్ అనేది వేరే క్లాస్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు మేడం, కన్స్ట్రక్టర్ యూజ్ చేసుకోలేం కదా. అవునమ్మా, మెథడ్స్ అంటే రీయూజబుల్, మెథడ్ కెన్ బి రీయూజబుల్, కన్స్ట్రక్టర్స్ రీయూజబుల్ అవుతాయా? లేదు కదమ్మా. సో ఇక్కడ చూడండి, ఒక క్లాస్ లో ఉన్న కన్స్ట్రక్ట్ అని ఇంకో క్లాస్ లో వెళ్ళి మనము రీయూజ్ చేసుకోలేము. అదే మెథడ్ అయితే కనుక మీరు రీయూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో దట్స్ ఫైన్, వెరీ గుడ్ కదా. మెథడ్స్ కెన్ బి రీయూజబుల్. ఓకే, whereas ikkada constructors cannot be used to initialize the other class constructor inko class ni velli manu initialize cheyalem, it cannot be inherited. Okay, so ikkada methods manam reuse cheskuntunnamo ante meaning enti, inheritance is possible, inherit cheskoni inko class loki ee method ni manamu reuse cheskochu. Okay, whereas the constructors cannot be used to initialize the other class, and it cannot be inherited any. Means it cannot be inherited. Yes, ma'am. Next in, come on. So fine, right, ma'am? Ive kada main difference? Cheppandi. మెథడ్ కి రిటర్న్ టైప్ ఏమి ఉండకూడదు. ఇక్కడ మెన్షన్ చేశారు, మెథడ్ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ వాయిడ్ యాజ్ ఎ రిటర్న్ టైప్, వాయిడ్ యాజ్ రిటర్న్ టైప్ అని మెన్షన్ చేశారు. మ్యామ్, ఇక్కడ కన్స్ట్రక్టర్ కెనాట్ బి రీయూజబుల్ ది మెథడ్. రీయూజబుల్ ది మెథడ్ అవును భార్గవి, మీరు రెండు కంబైన్ చేస్తున్నారు కదా, కన్స్ట్రక్టర్ వేరే మెథడ్ వేరే. ఇక్కడ మెథడ్స్ మనం రీయూజ్ చేసుకోవచ్చు. ఒక క్లాస్ లో నా మెథడ్ తీసుకుని వెళ్ళి ఇంకో క్లాస్ లో కాల్ చేసుకుని రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. అదే కన్స్ట్రక్టర్ ఏమవుతుందంటే, ఒక క్లాస్ లో ఉన్న కన్స్ట్రక్టర్ తీసుకుని వెళ్ళి ఇంకో క్లాస్ లో మనం ఎలా రీయూజ్ చేసుకుంటామా? రీయూజ్ చేసుకుంటున్నాము అంటే మీనింగ్ ఏంటి? యు ఆర్ గోయింగ్ టు ఇన్షలైజ్ దట్ అదర్ క్లాస్ విత్ ఇన్హెరిట్ చేసుకుంటాం. ఆహా, ఇన్హెరిట్ చేయలేము. ఓకేనా? ఒక క్లాస్ లో ఉన్న మెథడ్ ఇంకో క్లాస్ లో కాల్ చేసుకోవాలంటే మనం ఆ మెథడ్ ని ఇన్హెరిట్ చేసుకొని చేసుకుంటాం. సో కన్స్ట్రక్టర్ లో ఆపర్చునిటీ లేదు. కరెక్ట్, అదే చెప్తున్నాం కదా. సో రీయూజబుల్ చేస్తున్నాము అంటే అక్కడ ఇన్హెరిటెన్స్ ఉందండి. ఎస్ మ్యామ్, ఇంకా చూడండి, దిస్ ఇస్ వాట్ అవర్ మెయిన్ డిఫరెన్సెస్. మెయిన్ డిఫరెన్సెస్ ఇవేమా, ఇవి మనం అక్కడ చెప్పాలి. ద ఇంటర్వ్యూయర్ ఇస్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆబ్జెక్ట్ అండ్ కన్స్ట్రక్టర్ అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మెథడ్ అండ్ కన్స్ట్రక్టర్. ఎనీ డౌట్ నా హియర్? అప్టు దిస్ ఎనీ డౌట్? చైతన్య, చిన్న కృష్ణ, ఓకే, అంజనేయులు, అజయ్, రిమైనింగ్ స్టూడెంట్స్ మ్యామ్. సో నో డౌట్ అమ్మా? ఓకే మ్యామ్, దెన్ విల్ సీ నౌ ద డిఫరెన్సెస్. నో, చిన్న కృష్ణ అంటే తనమ్మా. ఓకే, నో, ఓకే మా చైతన్య. సో నౌ వాట్ విల్ డూ మనం, టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్. నౌ దెర్ ఆర్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్. ఓకే, ఈ కన్స్ట్రక్టర్స్ డిఫరెన్సెస్ ఉన్నాయి కదమ్మా మెథడ్ కి కన్స్ట్రక్టర్ కి. నేను ఇంకో పీపీటీ ప్రెజెంట్ మెన్షన్ చేస్తాను. ఇక్కడ నేను ఇక్కడున్న ఈ పీపీటీలో నేను డిఫరెన్సెస్ పెట్టలేదు. ఏ డిఫరెన్సెస్? మెథడ్ కి కన్స్ట్రక్టర్ కి పెట్టలేదు మా. నేను ఒకసారి ప్రిపేర్ చేసి కన్స్ట్రక్టర్ కి మెథడ్ కి డిఫరెన్స్. ఓకేనా? ఎస్, కమ్ టు ద టైప్స్. నో, టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్. ఎస్ మ్యామ్, ద
త్రీ కన్స్ట్రక్టర్స్ అంటే సి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఉంది. ఆ చెప్పండి మా ముందు అంటే కన్స్ట్రక్ట్ దాంట్లో ఆబ్జెక్ట్ ని ఒకటేసారి ఎగ్జిక్యూట్ చేయడానికి ఉండగా మెథడ్ లో అయితే ఎన్నిసార్లు చేయొచ్చు? మెథడ్ లో దేర్ కెన్ బి ఎన్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఓకే, ఏం చేస్తున్నారంటే మెథడ్ ని మీరు ఎన్నిసార్లు అయినా మీరు ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అదే దీంట్లో అయితే ఒకటేసారి చేయడానికి ఉండగా సింగిల్ ఆబ్జెక్ట్ మనము ఈ మెథడ్ ని ఎన్నిసార్లు అయినా కాల్ చేసుకోవచ్చు, ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అంటున్నాం. ఓకే, సింగిల్ ఆబ్జెక్ట్ మనము కన్స్ట్రక్టర్ ని ఒకసారి ఇనిషలైజ్ అవుతుంది. ఓకేనా, సింగిల్ ఆబ్జెక్ట్ తో కన్స్ట్రక్టర్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేయొచ్చు అంటే ఓన్లీ వన్స్. సో సీ హియర్ వాట్ ఐఎమ్ టెలింగ్ హియర్ మీన్స్ కదా, ఇంకో డిఫరెన్స్ కూడా. సో వాట్ ఈస్ దట్ అనదర్ డిఫరెన్స్ ఈస్ వాట్ ఈస్ దట్ మా మెథడ్స్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్ ఓకే మల్టిపుల్ టైమ్స్ కదమ్మా, మల్టిపుల్ టైమ్స్ విత్ సింగిల్ ఆబ్జెక్ట్ అవునమ్మా. దెన్ హియర్ సో ఇక్కడ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ అని మెన్షన్ చేశారు. అదే ఇక్కడైతేమా Only once. అదే రాస్తున్నాను. Yes, ma. Here fifth point is constructor. Constructor can be executed only once అన్నమాట with a single object. Yes. ఒక ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్ ఒక కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఓన్లీ వన్స్ దట్. ఓకేనమ్మా, సో ప్రతిసారి ఇన్స్టాలేషన్ చేయదు, ఒకసారి ఆబ్జెక్ట్ ఒక ఆబ్జెక్ట్ తో ఓకేనమ్మా ఇన్స్టాలేషన్ ఆ ఆబ్జెక్ట్ ని చేసిస్తుంది ఒకసారి. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ సింగిల్ ఆబ్జెక్ట్ తో మనము మల్టిపుల్ టైమ్స్ ఈ ఆబ్జెక్ట్ వాటి మా మెథడ్స్ ని కాల్ చేసుకోవచ్చు లైక్ దిస్. ఇక్కడే రాస్తున్నాను, ఇక్కడ ఏంటిమా ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే నేను మెయిన్ మెథడ్ కావాలి పబ్లిక్ ఓకే స్టాటిక్ పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ అని రాసి స్ట్రింగ్ ఆక్స్ ఆఫ్ అని పెడతారు కదమ్మా అది పెట్టండి. ఓకే, దెన్ హియర్ యూ విల్ బి సీయింగ్ ఆబ్జెక్ట్ క్రియేషన్ డెమో ఓబీజే ఈక్వల్స్ టు న్యూ డెమో ఆఫ్ అని అంటారు. ఈ ఆబ్జెక్ట్ తో మీరు ఓబీజే డాట్ పేరేంటేమో ఆబ్జెక్ట్ మెథడ్ పేరు డిస్ప్లే. ఈ ఆబ్జెక్ట్ తో మళ్ళీ మీరు ఏం చేస్తారంటే మళ్ళీ డిస్ప్లే మెథడ్. ఓకే, ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు కాల్ చేసుకోవచ్చు విత్ సింగిల్ ఆబ్జెక్ట్? ఎస్ ప్లీజ్. వేర్ యాజ్ కన్స్ట్రక్టర్ మా కన్స్ట్రక్టర్ చూడండి, ద సేమ్ ఒక వాట్ మా కన్స్ట్రక్టర్ అనేది ఎన్ని టైమ్స్ కాల్ చేస్తున్నాము? ఓన్లీ వన్స్ ఏ అట్ ద టైమ్ ఆఫ్ దట్ ఆబ్జెక్ట్ క్రియేషన్ ఓన్లీ వన్స్ ఏ, ఒకసారి కాల్ చేయబడుతుంది కన్స్ట్రక్టర్ ఫర్ ఎ సింగిల్ ఆబ్జెక్ట్. ఇఫ్ యు ఆర్ క్రియేటింగ్ అనదర్ ఆబ్జెక్ట్ దెన్ ఆ ఆబ్జెక్ట్ ని ఇన్స్టాల్ చేయడానికి కన్స్ట్రక్టర్ యూస్ చేస్తాను. ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను ఓబీజే వన్ ఈక్వల్స్ టు న్యూ డెమో ఆఫ్ అని అంటాను. అప్పుడు మీనింగ్ ఏంటి, ఈ కన్స్ట్రక్టర్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఓన్లీ వన్స్ అట్ ద టైమ్ ఆఫ్ దిస్ ఓబీజే వన్ క్రియేషన్ ఆబ్జెక్ట్ క్రియేషన్. దిస్ డిస్ప్లే మెథడ్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇఫ్ యూ వాంట్ ఓకే విత్ సింగిల్ ఆబ్జెక్ట్. ఓకే రా, అదే అనమాట అక్కడ డిఫరెన్స్ మా. సో దిస్ ఇస్ వాట్ అనదర్ డిఫరెన్స్. ఇక్కడ వరకు నో ప్రాబ్లమ్ అమ్మా? మ్యామ్ ఓబీజే వన్ రాశారు, సో దట్ యు కెన్ ఆల్సో కాల్ దట్ ఆబ్జెక్ట్ ఫర్ మల్టిపుల్ టైమ్స్. ఏది ఏం కాల్ చేయాలి? ఓబీజే వన్. అవును, ఓబీజే వన్ ని ఓబీజే వన్ తో ఏం కాల్ చేయాలి మ్యామ్? డిస్ప్లే మెథడ్ కాల్ చేయొచ్చు, నో ప్రాబ్లమ్ ఇన్ దట్. యూ కెన్ కాల్ మల్టిపుల్ టైమ్స్ వి కెన్ కాల్ యూజింగ్ సింగిల్ ఆబ్జెక్ట్ క్రియేషన్. అవును మా, యూ కెన్ కాల్ నో ప్రాబ్లమ్ ఇన్ దట్. అదే సేమ్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది, ఎన్నిసార్లు అయినా మనం కాల్ చేసుకోవచ్చు సింగిల్ ఆబ్జెక్ట్ తో మెథడ్ ని. కానీ విత్ సింగిల్ ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్ ఓన్లీ వన్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది, మల్టిపుల్ టైమ్స్ మనము చెయ్యలేము. సేమ్ ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేస్తే కనుక ఏమొస్తుందంటే సేమ్ ఆబ్జెక్ట్ ని మీరు ఓబీజే మళ్ళీ అన్నారనుకోండి న్యూ డెమో ఆఫ్, అప్పుడు ఏమొస్తుంది డూప్లికేట్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది అని ఎర్రర్ వస్తుంది. దెర్ ఇస్ ఎ డూప్లికేట్ ఆబ్జెక్ట్ ప్లీజ్ రీనేమ్ ద ఆబ్జెక్ట్ నేమ్ అట్లీస్ట్ అని ఎర్రర్ వస్తుంది. సో డూప్లికేట్ ఆబ్జెక్ట్ ని మనం ఇలా ఎలా క్రియేట్ చేయగలుగుతాము? లేదు,
ఓకేనా? సో దట్ ఈస్ ద థింగ్ హియర్. సో దిస్ ఇస్ వాట్ మా ఇంకా ఏం డిఫరెన్స్, ఇంకా ఏమైనా గుర్తుకొస్తే చెప్పండి. ఫర్ మీ నాకు ఇంత గుర్తున్నాయి. సో చెప్పినవి ఇంపార్టెంట్ వన్, ఓకేనా? ఇవేంటి మా కన్స్ట్రక్టర్స్, కన్స్ట్రక్టర్స్ టాపిక్ అని మెన్షన్ చేస్తున్నాను. ఎస్ ప్లీజ్. సో దిస్ ఇస్ వాట్ మా, సో ఇన్నేమా డిఫరెన్సెస్, మెయిన్ డిఫరెన్సెస్ ఇవి. మెథడ్ కి కన్స్ట్రక్టర్ కి డిఫరెన్సెస్, మెయిన్ డిఫరెన్సెస్ ఇవి. ఎస్ ప్లీజ్. నౌ టైప్స్ లోకి వెళ్దామా. ఫస్ట్ టైప్ వచ్చి డిఫాల్ట్. డిఫాల్ట్ ఆర్ పారామీటర్ లెస్ అని అంటాం, పారామీటర్ లెస్ కన్స్ట్రక్టర్ అని అంటాం. ఓకే, ద సెకండ్ వన్ ఈజ్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అని అంటారు. ఓకే, ద థర్డ్ వన్ ఈజ్ ఏంటిమా, కాపీ కన్స్ట్రక్టర్, కాపీ కన్స్ట్రక్టర్. ఓకేనా? సో దీస్ ఆర్ ద త్రీ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్. సి డిఫాల్ట్ ఆర్ పారామీటర్ లెస్. పారామీటర్ లెస్ అంటే పారామీటర్స్ లేవు అని మీనింగ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. ఓకే, ద థర్డ్ వన్ ఈజ్ కాపీ కన్స్ట్రక్టర్. సో దీస్ ఆర్ ద త్రీ. ఫస్ట్ వన్ ఇప్పుడు, సో వాట్ ఈస్ దిస్ డిఫాల్ట్ ఆర్ పారామీటర్ లెస్ కన్స్ట్రక్టర్ మీన్స్ ఏ కన్స్ట్రక్టర్ వితౌట్ ఎనీ పారామీటర్స్ ఇస్ కాల్డ్ పారామీటర్ లెస్ అని అంటారు. ఓకే, కన్స్ట్రక్టర్ వితౌట్ పారామీటర్స్, వితౌట్ పారామీటర్స్ ఇస్ కాల్డ్ పారామీటర్ లెస్ అంటారు, లేకపోతే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అని అంటారు. ఎందుకు డిఫాల్ట్ అని పెట్టారంటే మా విటారు, ఈ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఈజ్ ఏమైంది మా ఇక్కడ. సో ఓకే, ఇక్కడికి వెళ్ళిందా. సో ఫైన్, ఎస్ మా. నౌ సి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఎందుకు యూజ్ చేస్తామంటే మా, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఈజ్ యూజ్ టు, అక్కడ డేటా మిస్ అయింది అందుకే రాస్తున్నాను. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఈజ్ యూజ్ టు ఇనిషియలైజ్ ద ఆబ్జెక్ట్ విత్ డిఫాల్ట్ వాల్యూస్, అందుకే పే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అని మెన్షన్ చేశారు. ఓకేనా? డిఫాల్ట్ వాల్యూస్ ఇన్స్టెడ్ ఆఫ్ గార్బేజ్ వాల్యూస్ ఆర్ సిస్టమ్ జనరేటెడ్ వాల్యూస్, అది అవాయిడ్ చేయడానికి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఉంది. ఓకే, సో ఎలా డిఫైన్ చేయొచ్చు మనం డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అని అంటే, మనము డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఇప్పుడు చెప్పిన మన క్లాస్ అని తీసుకున్నాం కదమ్మా, అక్కడ ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఉంది, క్లాస్ డెమో ఉంది. ఓకే, ఆ క్లాస్ లో డైరెక్ట్ గా నేను చూడండి ఇంటి ఏ అని రాస్తున్నాను, దెన్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆక్స్ ఆఫ్ అని ఉంటుంది. ఓకే, దెన్ మెయిన్ మెథడ్ ఓపెనింగ్ హియర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను డెమో క్లాస్ కి, డెమో ఆబ్జెక్ట్ ఈక్వల్స్ టు న్యూ డెమో ఆఫ్ అని అన్నాను. సో హియర్ దిస్ న్యూ డెమో ఆఫ్, ఇది ఉంది కదమ్మ డెమో ఆఫ్ అనేది, దిస్ ఈజ్ ఏ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఏ టైప్ ఆఫ్ కన్స్ట్రక్టర్ ఇది? డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఎందుకు డిఫాల్ట్ కన్స్ట్రక్టర్? ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ ఓకే. Why it is called as default means it is taking care of a initialization of this object with the default values, with the default values, not only with the default values. If you are passing any values to it, then it is also used to pass those values with what you have passed, okay, what you have initialized. Okay, now ippatiki manam ikkada default constructor enduku use chestunnamo, to initialize this a. నౌ ఇప్పుడు మీరు ఈ ఆబ్జెక్ట్ మీరు ఏం చేస్తారు, సిస్టమ్ డాట్ అవుట్ డాట్, సిస్టమ్ డాట్ అవుట్ ద ప్రింట్ అన్ ఆఫ్ ఓబీజే డాట్ ఏ అని అంటారు. అప్పుడు అన్న వెంటనే ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది మా, ఏలో ఏముంటుంది, జీరో పాస్ అయిపోతుంది. ఎవరు ఇన్షలైజ్ చేస్తున్నారు, మన కన్స్ట్రక్టర్ ఇన్షలైజ్ చేస్తుంది. ఓకే, నౌ పాయింట్స్ మా, ఇప్పుడు పాయింట్స్ చూడండి, నోట్ పాయింట్స్. ఈ నోట్ పాయింట్స్ ఏంటంటే మా, సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇంటర్నల్లీ. నౌ ఫస్ట్ వన్, అట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్ what is happening internally means, okay, JVM is calling this, okay, default constructor, okay, internally. ఎవరు కాల్ చేస్తున్నారు ఈ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ని? JVM కాల్ చేస్తుంది ఇంటర్నలీ ఈ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ని. అండ్ ఇనిషియలైజింగ్ దిస్ ఓకే
ఏ వేరియబుల్, ఏ వేరియబుల్ విత్ డిఫాల్ట్ వాల్యూ, డిఫాల్ట్ వాల్యూ దట్ ఈస్ జీరో. ఓకే, నౌ ఒక నిమిషం. ఓకేనా మ్యామ్, సో హియర్ ఈ టేకింగ్ కేర్ కాలింగ్ దిస్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే జేవిఎం ఈస్ టేకింగ్ కేర్ కాలింగ్ దిస్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఆఫ్టర్ కాలింగ్ దిస్ ఇట్ ఈస్ ఇనిషియలైజింగ్ దిస్ ఏ వేరియబుల్ విత్ డిఫాల్ట్ వాల్యూ. అప్ టు దిస్ క్లియర్? ఓకేనా మ్యామ్. నౌ యూ కెన్ ఆల్సో క్రియేట్, యూ కెన్ ఆల్సో డిఫైన్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఇన్ ద క్లాస్. ఎస్ ప్లీజ్, వాట్ ఐఎమ్ టెలింగ్, వీ కెన్ డిఫైన్ ద డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఇన్ అవర్ క్లాస్. ఇప్పటి వరకు మనం డిఫైన్ చేయలేదు డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ని, ఇప్పుడు మనం డిఫైన్ చేస్తున్నాను. ఎలా డిఫైన్ చేసుకోవచ్చు అంటే మా కన్స్ట్రక్టర్ నేమ్ ఎలా ఉండాలి, క్లాస్ నేమ్ తో ఉండాలి. డెమో ఓపెన్ ద బ్రాకెట్ క్లోజ్ ద బ్రాకెట్, ఓపెన్ ద బ్రాకెట్ క్లోజ్ ద బ్రాకెట్ మెన్షన్ చేశారంటే ఇది పారామీటర్లెస్ కన్స్ట్రక్టర్, ఇది అంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఇది అని. సో ఓపెన్ ద బ్రాకెట్ క్లోజ్ ద బ్రాకెట్ వెంటనే ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేయాలి. ఓకేనా? ఎస్ ప్లీజ్. ఐ మే నాట్ ఆడిబుల్ మా, ఐ మే నాట్ ఆడిబుల్, ఆడిబుల్ ఆడిబుల్ కదా మా సురేఖ, సో ప్లీజ్ రీలాగిన్ అగైన్. ఆడిబుల్ మ్యామ్. ఎస్ మ్యామ్. నౌ వాట్ ఐఎమ్ టెల్లింగ్ మా, ఎలా ఉంటుంది మా కన్స్ట్రక్టర్, మన మన యూజర్ కూడా డిఫైన్ చేసుకోవచ్చు కన్స్ట్రక్టర్ ని మన క్లాస్ లో. సో ఎలా డిఫైన్ చేసుకుంటారంటే ఇలాగా, ఎలా ఉండాలి కన్స్ట్రక్టర్ పేరు, క్లాస్ నేమ్ తోనే ఉండాలి. క్లాస్ నేమ్ సిన్స్ ఇట్ ఈస్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కదా, ఎలా ఉండాలి, ఓపెన్ ద బ్రాకెట్ క్లోజ్ ద బ్రాకెట్. అండ్ దెన్ మెథడ్ ఎలా రాస్తాము, రిమైనింగ్ అంతా మెథడ్ ఎలా రాస్తామా, ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేస్తారు దెన్ ఇక్కడ లాజిక్ రాసుకుంటారు కదా. ద సేమ్ థింగ్ ఇక్కడ కన్స్ట్రక్టర్ లోపల ఏం లాజిక్ రాస్తాము అంటే, ఓకేనా, ఇనిషియలైజేషన్ లాజిక్ అంతే. ఏ ఈక్వల్స్ టు 10 అని ఇన్షియలైజ్ చేశాను. ఆఫ్టర్ ఇనిషియలైజేషన్ వాట్ ఐఎమ్ టెల్లింగ్, సిస్టమ్ డాటా ప్రింటర్ ఆఫ్ ఏ అని అనేసాను అంతే. ఓకేనామ్మా, ఇది మాత్రమే చేశాను. సో మన నేను అంటే యూజర్ డిఫైన్డ్, యూజర్ ఇది ఈ కన్స్ట్రక్టర్ ని డిఫైన్ చేసుకున్నారు క్లాస్ లో. డిఫైన్ చేసిన తర్వాత కన్స్ట్రక్టర్ యొక్క పర్పస్ ఏంటి, ఓన్లీ ఇనిషియలైజింగ్ ద క్లాస్ డేటా, దట్స్ ఇట్. ఇన్స్టాల్ చేసి సిస్టమ్ డాటా ప్రింటర్ అండ్ ఆఫ్ ఏ అని అనేసాను. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేషన్ తర్వాత సిస్టమ్ డాటా ప్రింటర్ అండ్ ఓబీజే డాట్ ఏ అని అనవలసిన అవసరమే లేదు. ఓకేనామ్మా, సో ఇన్సైడ్ ద కన్స్ట్రక్టర్ ఓన్లీ వాట్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ డిస్ప్లేయింగ్ ద ఏ వాల్యూ. ఓకే, నో ప్రాబ్లమ్ విత్ దట్ నౌ. ఓకేనా? నౌ సీ, దిస్ ఈజ్ ఏ, ఇక్కడ ఉన్నది దిస్ కన్స్ట్రక్టర్, దిస్ ఈజ్ ఏ యూజర్ డిఫైన్డ్, మనం డిఫైన్ చేసుకున్న కన్స్ట్రక్టర్. వాట్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్టర్? డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. దిస్ ఈజ్ ఏ యూజర్ డిఫైన్డ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, మనం డిఫైన్ చేసుకున్నాం. ఓకేనా? ఎస్టర్డే వరకు మనం కన్స్ట్రక్టర్ అనేది డిఫైన్ చేసుకున్నామా? లేదు. దెన్ విచ్ కన్స్ట్రక్టర్ ఇట్ ఈస్ గెటింగ్ ఇన్వోక్డ్ హియర్? సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ నౌ, నౌ కమ్ టు హియర్. యాక్చువల్లీ ఇన్ జనరల్ దెర్ ఈస్ ఏ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఇన్సైడ్. ఓకే, వాట్ ఐఎమ్ టెల్లింగ్ మా, ఇన్సైడ్ ద జేవిఎం దేర్ ఈస్ ఏ సిస్టమ్ జనరేటెడ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఒకటి ఉంటుంది. ఓకేనా? సో ఆ సిస్టమ్ జనరేటెడ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది ఇన్వోక్ అవుతుంది. ఇన్వోక్ అయ్యి డిఫాల్ట్ వాల్యూస్ అనేది ఇన్షియలైజ్ చేస్తుంది. డిఫాల్ట్ వాల్యూస్ తో మన డేటా మెంబర్స్ ని ఇన్షియలైజ్ చేసి ఇచ్చేస్తుంది. మనము ఇప్పుడు డిఫైన్ చేసుకున్నాం కాబట్టి మనం డిఫైన్ చేసిన కన్స్ట్రక్టర్ లో డిఫాల్ట్ వాల్యూస్ కాకుండా, ఓకేనామా, మన ఓన్ వాల్యూస్ తో ఇన్షియలైజ్ చేసుకున్నాము ఇక్కడ. ఇది లేకపోతే కనుక ఇంటర్నలీ జేవిఎం లో ఒక సిస్టమ్ ప్రొవైడ్ చేసిన డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుందో అట్ ద టైమ్ ఆఫ్ దిస్ కన్స్ట్రక్టర్ కాలింగ్ ఇంటర్నలీ జేవిఎం లో సిస్టమ్ ప్రొవైడ్ చేసుకున్న అంటే ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఉంటుంది. ఓకేనా? ఆల్రెడీ ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఉంటుంది, ఆ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది ఇన్వోక్ అవుతుంది. అందులో రాసిన కోడింగ్ పరంగా మనకి ఏమవుతుంది మా, ఈ వేరియబుల్స్ ని డిఫాల్ట్ వాల్యూస్ తో ఇన్షియలైజ్ చేసి ఇచ్చేస్తుంది. దేర్ ఆర్ టూ కన్స్ట్రక్టర్స్ నౌ. యూజర్ డిఫైన్ చేసుకుంటే యూజర్ డిఫైన్డ్ కన్స్ట్రక్టర్స్ అంటాం, మనము డిఫైన్ చెయ్యట్లేదు క్లాస్ లో అంటే కనుక ఇంటర్నలీ, ఓకేనామా, సిస్టమ్ జనరేటెడ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఉంటుంది.
at the time of object creation, okay, this JVM will execute this system generated default constructor, and this system generated default constructor, what it will do means it will initialize the data members or object with the default values. Okay, na? So that is the thing. If you are defining, meeru define cheskunte kanaka mee class lo meeru ila define cheskunte kanaka క్లాస్ నేమ్ తో ఉండి ఇలా డిఫైన్ చేసుకుంటే కనుక దెన్ ఇన్స్టెడ్ ఆఫ్ డిఫాల్ట్ వాల్యూస్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ సిస్టమ్ జనరేటెడ్ డిఫాల్ట్ వాల్యూ ఇన్సైడ్ ద జేవిఎం యువర్ డిఫైన్డ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ విల్ గెట్ ఎగ్జిక్యూట్ ఓకేనా సో ఇప్పుడు ఏమంటున్నాము ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను డెమో ఓబీజే ఈక్వల్స్ టు న్యూ డెమో ఆఫ్ అని అన్నాను అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఇట్ విల్ గో అండ్ సీ జేవిఎం వాట్ ఇట్ విల్ డూ ఇట్ విల్ గో అండ్ సీ వెదర్ యూజర్ ఈస్ డిఫైన్డ్ దిస్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్టర్ ఆర్ నాట్ ఇన్ దిస్ క్లాస్ అని చెప్పి చెక్ చేసుకుంటుంది మీ క్లాస్ లో యూజర్ అనేది క్రియేట్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ని డిఫైన్ చేశారా లేదా అని చెక్ చేసుకుంటుంది ఎస్ వి డిఫైన్డ్ కదా మనం డిఫైన్ చేసి పెట్టేసాం కన్స్ట్రక్టర్ ని ఇక్కడ సో వాట్ ఇట్ విల్ డూ ఇన్స్టెడ్ ఆఫ్ ఇంటర్నల్ లో ఉన్న సిస్టమ్ జనరేటెడ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ని ఎగ్జిక్యూట్ చేయకుండా మనము డిఫైన్ చేసుకున్న డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది జేవిఎం సో అప్పుడు మనకు సిస్టమ్ డాట్ ప్రింటల్ అండ్ ఏ అనగానే ఇన్స్టెడ్ ఆఫ్ డిఫాల్ట్ వాల్యూస్ మనం ఇచ్చిన వాల్యూస్ ఎగ్జిక్యూట్ అవుతాయి ఓకేనా పాస్ అయితే ఏలోకి ఏమొస్తుంది 10 అని వాల్యూస్ వస్తుంది ఓకేనా ఇఫ్ యు ఆర్ నాట్ డిఫైనింగ్ మీరు డిఫైన్ చెయ్యట్లేదు ఆ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ని అంటే సో ఇంటర్నల్లీ ఏది ఇన్వోక్ అవుతుంది అంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఇంటర్నల్లీ ఉంది ఓకేనా ఈ సిస్టమ్ జనరేటెడ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అయ్యి ఈ ఏలో ఏం పాస్ చేసి ఇచ్చేస్తుంది అంటే 0 అని వాల్యూ పాస్ చేసి ఇచ్చేస్తుంది అంటే డిఫాల్ట్ వాల్యూ పాస్ చేసి ఇచ్చేస్తుంది సో దట్ ఈస్ అ థింగ్ హియర్ ఓకేనా సో దిస్ ఇస్ వాట్ మా నౌ కమ్ టు హియర్ సీ హియర్ నోట్ పాయింట్ ఏమని మెన్షన్ చేశాను చూడండి ఫస్ట్ నోట్ పాయింట్ ఈజ్ డిఫైనింగ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఈజ్ ఆప్షనల్ అవును మనం ఇంతవరకు మనము డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ని మన ఓన్ గా మనం డిఫైన్ చేసుకోలేదు ఇలా మనం ఎప్పుడు కూడా డిఫైన్ చేయలేదు ఇంతవరకు ఎస్టర్డే క్లాస్ వరకు అవునమ్మా అందుకే అంటున్నాను డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ డిఫైన్ చేయడము ఆప్షనల్ అనమాట ఉండొచ్చు ఉండకపోవచ్చు మీరు డిఫైన్ చేసుకోవట్లేదు అంటే ఇంటర్నల్లీ ఉన్న సిస్టమ్ జనరేటెడ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఇన్వోక్ అవుతుంది ఇన్స్టలైజ్ చేసి ఇచ్చేస్తుంది విత్ డిఫాల్ట్ వాల్యూస్ ఓకేనా సో అది అనమాట అందుకే ఆప్షనల్ అని ఇచ్చాను డిఫైనింగ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఈస్ ఆప్షనల్ ఎందుకు అంటే యాజ్ జేవిఎం విల్ ఆటోమేటికలీ కాల్ చూడండి సిస్టమ్ డిఫైన్డ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఇంటర్నలీ అండ్ ఇట్ ప్లేసెస్ వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ దట్ సిస్టమ్ జనరేటెడ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ it places the default values depending on the data type we use int ante 0 float ante 0.0 ala default values ni instance chesi ichestundi object ni so that is what anduke defining default constructor this parameterless constructor or default constructor defining is optional okay na second point if we define default constructor మనం డిఫైన్ చేసుకుంటే కనుక ఈ క్లాస్ లో ఇలాగా డెమో ఆఫ్ ఏ ఈక్వల్స్ టు 10 అని ఇలా డిఫైన్ చేసుకుంటే కనుక వాట్ హ్యాపెన్స్ సే ఇఫ్ వి డిఫైన్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ దెన్ జేవిఎం విల్ కాల్ ఏ కన్స్ట్రక్టర్ చూడండి మా యూజర్ డిఫైన్ చేసుకున్న డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ని కాల్ చేస్తుంది ఇన్స్టెడ్ ఆఫ్ సిస్టమ్ జనరేటెడ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అండ్ మనం డిఫైన్ చేసిన కన్స్ట్రక్టర్ ని కాల్ చేసి ఏం చేస్తుంది ఇన్స్టలైజేషన్ to place our own values instead of default values default values kaakunda manam assign chesina ee values ni instance chesi istundi object ni okay na so that is a point here second point and third point syntax ekara raasaru kada ma'am like yes, default constructor is used to initialize the object with the default values instead of garbage values means the initializing the object with default values ante manam ichina values print avutaya avunu default ante ikkada system generated okay system define chesina default constructor overall ga manam teeskunte kanaka if you are not defining anything if you are not initializing the values then at that time it is used to initialize with the default values kada so ikkada manamu a ani initialize cheyaledu
ఓకేనా, మనం కూడా పెట్టలేదు, మనం కూడా పెట్టలేదు. ఓవరాల్ గా డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఇది, దీన్ని ఏమంటున్నాం డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కదా అంటే, ఇది ఓవరాల్ పర్పస్ ఆఫ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఇస్ టు ఇనిషియలైజ్ విత్ డిఫాల్ట్ వాల్యూస్. ఓకేనా, కానీ మీరు డిఫైన్ చేసుకుంటే కనుక అప్పుడు డిఫాల్ట్ వాల్యూస్ కాకుండా మీరు ఇచ్చిన వాల్యూస్ తో ఇన్షియలైజ్ చేసిస్తుంది అంటున్నాను. అందుకే ఫస్ట్ పాయింట్ పెట్టాను. సో డిఫాల్ట్ వాల్యూస్ కాకుండా గార్బేజ్ వాల్యూస్ కూడా ఉంటాయి. గార్బేజ్ వాల్యూస్ అంటే సిస్టమ్ ప్రొవైడ్ చేస్తున్న వాల్యూ అనమాట. అది నాట్ అండర్స్టాండబుల్ టు ద యూజర్, నాట్ అండర్స్టాండబుల్ టు ద యూజర్ ఇన్స్టెడ్ ఆఫ్ గార్బేజ్ వాల్యూస్ ఓకే టు ఇన్షియలైజ్ విత్ డిఫాల్ట్ వాల్యూస్ అకార్డింగ్ టు ద డేటా టైప్ యూఆర్ యూజింగ్ కన్స్ట్రక్టర్స్ ఆర్ యూస్డ్. కన్స్ట్రక్టర్స్ పరే అది. గార్బేజ్ వాల్యూస్ అసైన్ చేస్తే ఏమీ అర్థం కాదు, మనం ప్రాసెస్ చేయలేము కూడా డేటాని గార్బేజ్ వాల్యూస్ తో. అందుకే డిఫాల్ట్ వాల్యూస్ అనేది, డిఫాల్ట్ వాల్యూస్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఓకే మ్యామ్, అండర్స్టాండ్. Yes, ma'am. Mm-hmm. So that is why we are using this default constructor. Now see, even mentioned this, ma'am. Third point, enti ma'am. Each and every class is by default contains default constructor. Adi manam, adi user defined anna undindattu lekapothe internally oka default constructor undi. Avuna? So each and every class is by default contains a డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఖచ్చితంగా ఉంటుంది. మనం ప్రొవైడ్ చేస్తూ మనం డిఫైన్ చేస్తే మనం డిఫైన్ చేసిన కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే కనుక ఇంటర్నలీ డిఫాల్ట్ కన్స్ట్రక్టరే ఉంది. అంటే పారామీటర్ లెస్ కన్స్ట్రక్టర్ ఉంది ఇంటర్నలీ. ఓకేనా, సో దట్ ఈస్ నాట్ ద థర్డ్ పాయింట్. ప్రతి క్లాస్ లో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది ఉంటుంది. మనం డిఫైన్ చేసినా చేయకపోయినా కూడా ప్రతి క్లాస్ లో కూడా డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఉంటుంది. అది మనం డిఫైన్ చేయట్లేదు అంటే సిస్టమ్ జనరేట్ చేసుకున్న డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఇంకొకటి మనకు ఇనిషియలైజేషన్ అనేది చేసిస్తుంది. ఓకే, సో సో దీస్ ఆర్ ద 3 పాయింట్స్ రిలేటెడ్ టు దిస్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఎస్ ప్లీజ్, ఎనీ డౌట్ ఇన్ దిస్ 3 పాయింట్స్ అండ్ అబౌట్ ది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్? మ్యామ్ మెథడ్, సారీ మ్యామ్, లైక్ విత్ రిటర్న్ టైప్ వితౌట్ రిటర్న్ పారామీటర్స్ అని ఒక ప్రోగ్రామ్ ఉంది మ్యామ్, అందులో క్యారెక్టర్ వాల్యూ 107 ఎందుకు వచ్చింది మ్యామ్? యాక్చువల్లీ తీసుకుంటే 30.5 వచ్చింది మెథడ్స్ లో మ్యామ్, రిటర్న్ విత్ రిటర్న్ టైప్ అందులో ఒక థర్డ్ ప్రోగ్రామ్. ఒక నిమిషం చూస్తున్నాను మెథడ్స్ డెమో 3నా? ఇదేనమ్మా? ఎస్ మ్యామ్, ఇదే. ఇందులో 30.5 వచ్చింది, బట్ యూ రోట్ ఇన్ కామెంట్స్ లైక్ కార్ సిహెచ్ ఇస్ ఈక్వల్స్ టు సమ్ క్యారెక్టర్ ఆస్కీ వాల్యూ ఆఫ్ ఏ. ఒక నిమిషం. సో ఎస్ హియర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్, కార్ సిహెచ్ ఈక్వల్స్ టు ఏ అన్నాము, అప్పుడు ఏమవుతుంది మా రిజల్ట్ లో? ఏ ప్లస్ సిహెచ్ అంటే కనుక, ఏ ప్లస్ సిహెచ్ అంటే కనుక ఏమవుతుంది మా, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ? 10 ప్లస్ అంటేనా? ఏ అంటే 10 ఉంటుంది, సిహెచ్ అంటే ప్లస్ ఏ. ఏ వాల్యూ ఎంత? 97 కదా. ఆస్కీ వాల్యూ ఆఫ్ ఏ ఎంత మా? ఆస్కీ వాల్యూ ఆఫ్ ఏ వచ్చి, స్మాల్ ఏ వచ్చి 97. 10 ప్లస్ 97 107 వస్తుంది. సో ఇక్కడ రిజల్ట్ మనం ఏం తీసుకోవచ్చు? ఇంటిజర్. 107 అని ఇంటిజరే కదా, ఇంటిజర్ అవుతుంది. ఇంటి రిజల్ట్ అంటే కనుక 107 అని వస్తుంది అవుట్పుట్. ఇప్పుడు మీరు ఫ్లోర్ తో యాడ్ చేస్తే కనుక అంటున్నారా? ఓకే, మీరు ఫ్లోర్ తో యాడ్ చేయాలి అంటున్నారు. ఫ్లోర్ లో యాడ్ చేస్తే ఫ్లోర్ వేరియబుల్ ఏది? బి, బి ప్లస్ సిహెచ్ అని అంటున్నారు. ఈ వాల్యూ ఎంత ఉంది? 20.5.
Am I audible? Yes, ma'am. Yes, ma'am. Yes, ma'am. Yes. Power has lost, no? So that's why in the middle I connected with the data, no? Yes, ma'am. Now, is it clear, ma'am? A value, ASCII value తీసుకుంటున్నాం, అందుకే అలా వస్తుంది అవుట్పుట్ ఇక్కడ. ఫ్లోట్ విత్ ఫ్లోట్ ఫ్లోట్ విత్ క్యారెక్టర్ యాడ్ చేస్తే కనుక రిజల్ట్ ఫ్లోట్ వస్తుంది కదా. సో దట్స్ వై ఇట్ హాస్ టు క్యాస్ట్ ఇట్ హియర్. టైప్ కాస్టింగ్ ఇంకా చెప్పలేదు, చెప్తాను టైప్ కాస్టింగ్. ఓకే, ఎస్ ప్లీజ్. అంతేనా భార్గవి, ఏమైనా డౌట్ ఉందా? నో మ్యామ్, ఇట్స్ క్లియర్. ఓకే మ్యామ్, నౌ ఆ కన్స్ట్రక్టర్ కి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కి ఎగ్జాంపుల్ చెప్పేసి వి విల్ లీవ్ మ్యామ్ 1 మినిట్. సో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ 1. ఓకేనా? సో సీ హియర్ మ్యామ్, ఐ హావ్ టేకన్ లైక్ దిస్ this and another one, why two are there, okay, too many are there, we will see that later. This one first of all, so see here, I have taken a class, I kept the class name as default constructor. Okay, I have taken two float variables, float a comma b. In that I didn't initialize. Now what I have taken, okay, now see, I will remove this constructor. Idi manam define chesukuna constructor idi. This is a user defined default constructor idi. Okay, సో సేవ్ చేస్తున్నాను, ఇప్పటికి నేను తీయేస్తాను, మళ్ళీ పెడతాను. సో ప్రీవియస్లీ యూస్ టు డూ దిస్ మచ్ ఓన్లీ నా, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ విల్ బి దేర్ అండ్ దెన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేసాను. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ డిసీ ఈక్వల్స్ టు న్యూ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఆఫ్ క్లాస్ నేమ్ తో ఉందా కన్స్ట్రక్టర్, ఎస్. నౌ వాట్ హ్యాపెన్స్ నౌ, జేవిఎం చెక్స్ వెదర్ దిస్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఈస్ బీయింగ్ డిఫైన్డ్ బై యూ ఆర్ నాట్ ఇన్ యువర్ క్లాస్. నో, ఐ డిడ్ డిఫైన్, రైట్? సో దట్స్ వై వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ ఇన్వోక్ ద ఇంటర్నల్ వన్. ఓకే, జేవిఎం లో, జేవిఎం ఇన్సైడ్ లో ఉన్న డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది ఇన్వోక్ చేసి ఈ ఫ్లోట్ ఏబి వాల్యూస్ ని డిఫాల్ట్ వాల్యూస్ తో ఇన్స్టలైజ్ చేసి ఇచ్చేస్తుంది. నౌ మనం ఏం చేస్తామంటే, డిస్ప్లే చేసామా వాల్యూస్ లేదు, ఇప్పుడు మేము ఏం చేస్తామంటే డిస్ప్లే చేస్తాం. సో సిస్టమ్ లో డేటా ప్రింట్ అయిన ఆబ్జెక్ట్ పేరు ఏం పెట్టాను, డిసి అని పెట్టాను, డిసి డాట్ ఏ. ఓకే, సో అండ్ దెన్ సిస్టమ్ లో డేటా ప్రింట్ అయిన డిసి డాట్ బి. ఓకేనా? సో ప్రింట్ చేస్తున్నట్టు కదా మన కన్సోల్ లో అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఆబ్జెక్ట్ నేను ప్రింట్ చేస్తున్నాను. నౌ వాట్ యు ఆర్ గెటింగ్, ద డిఫాల్ట్ వాల్యూస్ యు ఆర్ గెటింగ్ 0.0, 0.0. ఓకే, ఫైన్, రైట్? నౌ వాట్ ఐ విల్ డూ, వాట్ ఈస్ డూయింగ్ హియర్ ఇంటర్నలీ, ద డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఈస్ ఇనిషియలైజింగ్ విత్ డిఫాల్ట్ వాల్యూస్ ఓన్లీ. అవునా? ఇప్పుడు మన ఓన్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ని మనము డిఫైన్ చేసుకుందాం. ఓకే, సో హియర్ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ డిఫైన్ లైక్ దిస్. This is a user defined. So class name తోనే ఉందా మన కన్స్ట్రక్టర్, ఎస్. అక్కడ క్లాస్ నేమ్ తో కనబడింది అనుకోండి, అది కన్స్ట్రక్టర్ అని మీనింగ్, మెథడ్ కాదు, ప్లీజ్. ఓకే, క్లాస్ నేమ్ తో ఉంది చూడండి, క్లాస్ నేమ్ ఏంటి, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ 1 అని ఉంది. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ 1 ఆఫ్ దిస్ ఇస్ ఏ కన్స్ట్రక్టర్. అందులో ఏం చేస్తున్నాను, ఏబి వేరియబుల్స్ ని ఇన్షలైజ్ చేస్తాను. ఏ ఈక్వల్స్ టు 20.f, 20.5f, బి ఈక్వల్స్ టు 30.94f అని ఇన్షలైజ్ చేశాను. After initializing, okay, if you want to print it here itself, you can print it here itself. Okay, otherwise, ikkada kuda print cheyachu. DC.A ani, DC.B ani. So, rendu pettanu. So, you will get the output now. A equals to, B equals to, ani system.out.println ani, ani ikkada kuda mention chesanu, ikkada kuda object call chestunnanu. Now, what will be the output, see manam? So, instead of default values, you will get the values. ఓకే, 2 times వచ్చింది, ఎందుకంటే 2 times ప్రింట్ చేశాను కాబట్టి. ఫస్ట్ కన్స్ట్రక్టర్ ఇన్వోక్ అయింది. అవునా? జేవిఎం ఇస్ చెకింగ్ వెదర్ యూ హావ్ డిఫైన్డ్ దిస్ కన్స్ట్రక్టర్ ఆర్ నాట్ ఇన్ యువర్ క్లాస్. ఎస్, వీ హావ్ డిఫైన్డ్ నౌ. సో వాట్ ఇట్ విల్ డూ, ఇన్స్టెడ్ ఆఫ్ సిస్టమ్ జనరేటెడ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, నౌ అవర్ డిఫైన్డ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ విల్ గెట్ ఎగ్జిక్యూటెడ్. సో అందుకే ఏ ఈక్వల్స్ టు 20.5, బి ఈక్వల్స్ టు 30.5. అవునామా? సో అన్ అదర్ టైం ఇక్కడ మళ్ళీ మనం ఇక్కడ ఆబ్జెక్ట్ ద్వారా మనం ఇక్కడ కాల్ చేసాం ఏ బి అని. సో ఆబ్జెక్ట్ ఇన్షలైజ్ అయిపోయింది కదా, అందుకే ఆబ్జెక్ట్ డాట్ ఏ అంటే 20.5 వచ్చింది, ఆబ్జెక్ట్ డాట్ బి అంటే 30.94 వచ్చింది. ఇఫ్ యూ డు నాట్ వాంట్ ప్రింట్ హియర్, యూ కెన్ కీప్ ద కామెంట్, ఆర్ ఇఫ్ యూ డు నాట్ వాంట్ ప్రింట్ హియర్, యూ కెన్ కీప్ కామెంట్, యూ కెన్ రిమూవ్ దిస్. ఓకేనా? సో దట్స్ మై రన్ యాజ్ అగైన్ ఓన్లీ వన్స్ ఇట్ విల్ ప్రింట్ నౌ. ఓకే, ఏ ఈక్వల్స్ టు బి ఈక్వల్స్ టు. So fine, right, ma? So this is what default constructor. So any doubt here, ma? Understood, ma? Manam define cheyakapothe internally execute ayi default values assign chestundi. Manam pette kanaka manam define chestunna constructor execute ayi andulo manam pass chesina values tho initialize avutundi object. Yes, please, any doubt here, ma? So this is what default constructor. Any doubt here, ma?
am I, yes please, any doubt in this program, please see. Ma'am, system dot order printl and low means a value, ma'am, 25.5. అవును కదా, నేను అదే కదా మనం మెన్షన్ చేస్తుంది, ఏ ఈక్వల్స్ టు 20.5 అన్నాను. ఏ ఈక్వల్స్ టు ఫస్ట్ మెసేజ్ వస్తుంది, యాజ్ ఇట్ ఈస్ ఏ ఈక్వల్స్ టు అని ప్రింట్ అయింది చూడండి, ఇక్కడ కూడా ఏ ఈక్వల్స్ టు అని అవుట్పుట్ వచ్చింది. దాని తర్వాత స్పేస్ ఇవ్వాలనుకుంటే స్పేస్ ఇక్కడ ఇవ్వండి, ఏ ఈక్వల్స్ టు అని వచ్చి స్పేస్ ఇచ్చి ఏ వాల్యూ వాల్యూ రావాలి అంటే వాల్యూ అనేది ఏ వేరియబుల్లో ఉంది, ఏ అనే వేరియబుల్లో ఉంది, అందుకే ఏ వేరియబుల్ ప్రింట్ చేశాను. ఆఫ్టర్ దట్ బి ఈక్వల్స్ టు అని అన్నాను, బి వాల్యూ వస్తుంది. సో యాజ్ ఇట్ ఈస్ మనకు అవుట్పుట్ రావాలంటే డబుల్ కొటేషన్ లో పెట్టాలి. వాల్యూ రావాలి అంటే డబుల్ కొటేషన్ లో పెట్టకూడదు ఎప్పుడు కూడా. వాల్యూని డబుల్ కొటేషన్ లో పెడితే కనుక అప్పుడు వాల్యూ రాదు అవుట్పుట్. వాల్యూని తీసుకొని వెళ్ళి డబుల్ కొటేషన్ లో పెట్టకూడదు, ఇలా ఇలా డబుల్ కొటేషన్ లో ఏని పెట్టకూడదు, ఎందుకంటే ఇట్ వాంట్ గివ్ ద అవుట్పుట్ నౌ. సో వాల్యూ డిస్ప్లే కావాలి అంటే ఆ వేరియబుల్ ని వితౌట్ డబుల్ కొటేషన్ లో పెట్టాలి, వితౌట్ డబుల్ కొటేషన్ లో ఉండాలి. ఓకే, సో హియర్ అగైన్ యూ గాట్ ద అవుట్పుట్ సేమ్ థింగ్, మెసేజ్ విత్ వాల్యూ అనమాట. ఫస్ట్ మెసేజ్ వచ్చింది ఏ ఈక్వల్స్ టు అని, ప్లస్ కన్కాటినేషన్ ఆపరేటర్ అనమాట. ఏం చేస్తుందంటే మెసేజ్ విత్ వాల్యూ కంబైన్ చేసి అవుట్పుట్ ఇస్తుంది. ఓకే, సో ఏలో ఏముంది వాల్యూ ఇక్కడ 20.5, సో ఏ ఈక్వల్స్ టు 20.5. ప్లస్ ఇంకోటి కూడా బి ఈక్వల్స్ టు అని అన్నాను, సో బి ఈక్వల్స్ టు యాజ్ ఇట్ ఈస్ డబుల్ కొటేషన్ లో ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ మనకి ఇక్కడ స్పేస్ ఉంది, స్పేస్ తర్వాత బి ఈక్వల్స్ టు అని అవుట్పుట్. దాని తర్వాత వాల్యూ ప్రింట్ చేశాను, బిలో ఏముంది వాల్యూ 30.94. ఎనీ డౌట్ మా సి హియర్ అగైన్. సో ప్లీజ్ చెక్ ఇట్ మా, ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ టెల్ మీ. అయినా మా ఏమైనా డౌట్ ఉందా, కెన్ వి మూవ్ నౌ? Yes, please. Can we move to the another type or can we discuss in tomorrow's class? Yes, ma'am. Remaining two types achi tomorrow we will see, ma'am. Parameterized and copy constructor. Is it fine? Fine, ma'am. Okay, ma'am. After this, no problem, no doubts. ఓకే, ఇక్కడ వరకు మీరు ఎక్స్ప్లోర్ చేయండి మా, యూ ఆల్సో ప్లీజ్ రెఫర్ ఇట్. ఓకేనా మా, కన్స్ట్రక్టర్ ఎందుకు, ఓకే డిఫరెన్స్ బిట్వీన్ మెథడ్ కన్స్ట్రక్టర్ వీ హావ్ సీన్, ఆబ్జెక్ట్ వీ హావ్ సీన్, ఓకే వన్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్టర్ వీ హావ్ సీన్, దట్ ఈస్ డిఫాల్ట్ ఆర్ పారామీటర్లెస్ కన్స్ట్రక్టర్. అప్ టు దిస్ ఐ విల్ ఫార్వర్డ్ ద నోట్స్ అండ్ ద ప్రోగ్రామ్. ఓకే.